హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పుల్లితెర యూట్యూబ్ ఛానల్ నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ పైన క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎవెల్యూట్ డివైజ్ అనేటువంటిది చాలా పాపులర్ డివైజ్ సో ఇది బ్లూటూత్ డివైజ్ అని చెప్తారు ఎందుకంటే కేబుల్స్కి లేకుండా డైరెక్ట్గా బ్లూటూత్ తోటి మనం ఈ యొక్క బయోమెట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు సో ఈ యొక్క ఎవల్యూట్ డివైజ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో చాలామంది ఏంటంటే ఈ యొక్క వైర్ కేబుల్ ఉన్నటువంటి డివైజెస్ వాడడం వల్ల మొబైల్స్ అనేటువంటివి చెడిపోతుంటాయి ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఛార్జింగ్ సాకెట్ ఏదైతే ఉందో ఆ ఛార్జింగ్ సాకెట్స్ ఫెయిల్ కావడం జరుగుతుంది సో ఎందుకంటే మనం వేలకు వేలు పెట్టి కొత్త మొబైల్ తీసుకుంటాం సో ఆ యొక్క మొబైల్స్లో ఈ యొక్క సాకెట్స్ ప్రతిసారి మనం యూఎస్బీలు కానివ్వండి తర్వాత యూఎస్బి కానీ సీ టైప్ ఓటీజీలు పెట్టడం వల్ల ఆ సాకెట్ అనేటువంటిది చెడిపోతుంది సో దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఆ మొబైల్స్ అనేటువంటివి చెడిపోతాయి కాబట్టి సో ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది సో ఈ ఉద్దేశంతో మనకు ఏంటంటే చాలామంది సో ఈ యొక్క బ్లూటూత్ డివైజెస్ అనేటువంటిది కావాలని చాలామంది కోరుకుంటారు ఎందుకంటే ఇది చాలా సింపుల్గా మనకి కనెక్ట్ అవుతుంది కాబట్టి సో దీనికి ఎక్కువ మంది దీనిపైన ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి సో ఇది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క ఎవెల్యూ డివైజ్ని మనం ఎలా పేరింగ్ చేసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో పూర్తిగా నేను చూపిస్తాను మీకు సో ముందుగా మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేటువంటిది డివైస్ సో ఇదండి ఎవెల్యూ డివైజ్ అంటారు దీన్ని ఐడెంటిఫై అని చెప్తారు సో చాలా ఎక్సలెంట్ డివైజ్ అండి ఇది ఎందుకంటే ఇది బ్లూటూత్ డివైజ్ అని చెప్పొచ్చు ఇది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది సో మనం దాదాపుగా పది మీటర్ల వరకు కూడా దాదాపుగా ఇదైతే రావడం జరుగుతుంది సో మనం దగ్గరగా లేకపోయినా కస్టమర్కి మనం ఫింగర్ క్యాప్చరింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు సో చూడండి ఒకసారి ఎంత బాగుందో ఈ డివైస్ చాలా లుకింగ్గా ఉంటుంది సో మనం దీన్ని ఎక్కడికైనా మనం మూవ్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది అలాగే మనకి సింపుల్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని సో ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది సో ఇది ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ సో ఇది మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్ చేయగానే ఇక్కడ లైటింగ్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ లైట్ వచ్చింది చూడండి సో లైట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లైట్ అనేటువంటిది బ్లింక్ అవుతుంటుంది ఎల్ఈడి లైట్ అనేటువంటిది కలర్స్లో మారుతూ ఉంటుంది సో ఈ యొక్క డివైజ్ అనేటువంటిది మనకి ఇక్కడ సీరియల్ నెంబర్స్ అనేటువంటివి కూడా ఉంటుంది ఈ సీరియల్ నెంబర్ అనేటువంటిది మన యొక్క మొబైల్కి కనెక్ట్ అయిందా లేదా అనేటువంటిది కూడా మనం చూసుకోవచ్చు సో ఈ యొక్క ఎవెల్యూట్కి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ మనకు కనెక్ట్ అయిందా లేదా చూసుకోవడానికి మనం ఒకసారి ఇది ఎలా పేరింగ్ అనేటువంటి చేస్తే చూస్తాను చూడండి సో ముందుగా మనం మన యొక్క మొబైల్ని ఓపెన్ చేసుకోవాలి సో మన యొక్క మొబైల్లో మనకి ఇక్కడ ఎవెల్యూట్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఉంటుంది మనం ప్లే ప్లేస్టోర్కి వెళ్ళి ఎవెల్యూట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం ప్లే స్టోర్కి వెళ్ళడం జరిగింది సో ప్లే స్టోర్లో మనం ఇక్కడ ఎవెల్యూట్ అనేటువంటి ఎవెల్యూట్ పై ఎవెల్యూట్ డివైజ్కి సంబంధించి మనం ఎల్ ఎవెల్యూట్ ఆడి సర్వీస్ అని ఉంది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ పెన్ నేను క్లిక్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఓపెన్ అయింది సో ఇంతకు ఇంతకంటే ముందుగా మనం ఏంటంటే మన యొక్క మొబైల్లో బ్లూటూత్ అనేటువంటిది ఆన్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఎందుకంటే ఇది బ్లూటూత్ తోటి వర్క్ చేస్తుంది కాబట్టి మనం బ్లూటూత్ని ఆన్ చేసుకున్న తర్వాత సో మనం ఈ యొక్క అవైల్యూ టు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్న దగ్గర మనం క్లిక్ చేయాలి ఒకసారి సో క్లిక్ చేయగానే ఇక్కడ రిజిస్టర్డ్ డివైజ్ అని ఉంటుంది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఇక్కడ మనకు సో ఇక్కడ మనకు రిజిస్టర్డ్ డివైజ్ పైన మనం క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే అక్కడ ఆడియస్ మంత్ర తర్వాత ఎవల్యూట్ రెండు అడుగుతుంది సో మనం ఇప్పుడు ఆడియస్ మంత్ర కాకుండా ఎవెల్యూట్ని మనం పేరింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎవెల్యూట్ పైన మనం క్లిక్ చేయడం జరిగింది సో ఎవెల్యూట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే కనబడుతుంది అంటే ఇంతకుముందు నా దగ్గర వేరే డివైజ్ ఉండే సో ఇప్పుడు ఈ డివైజ్ ఉంది సో నేను ఏది వాడాలి అనేటువంటిది మనం చూజ్ చేసుకోవచ్చు సో చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి లాస్ట్ చివరి అంకెల్లో చూసినట్టయితే మనకి ఇక్కడ డబల్ వన్ ఫోర్ సిక్స్ అనేటువంటిది మనకి కనబడుతుంది సీరియల్ నెంబర్ ఈ యొక్క డబల్ వన్ ఫోర్ సిక్స్ ఏదైతే ఉందో ఈ యొక్క డబల్ వన్ ఫోర్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి ఈ యొక్క డివైజ్ని ఇప్పుడు నేను పేరింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఈ యొక్క ఈ డబల్ వన్ ఫోర్ సిక్స్ అనేటువంటి సీరియల్ నెంబర్ ఉన్న డివైజ్ని నేను కనెక్ట్ చేయాలి కాబట్టి సో నేను కనెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు సో కనెక్ట్ చేసుకోగానే మనకి ఏంటంటే ఇది ఒకటి పేరింగ్ అనేటువంటి జరిగిపోతుంది సో చూద్దాం ఒకసారి సో మనం ఇది పేరింగ్ కాగానే మనం డైరెక్ట్గా మనం స్పైస్ మనీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి సో స్పైస్ మనీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ మనం ఆడికి సంబంధించినటువంటి ఒక బ్యాలెన్స్ ఎంక్వైరీ పైన క్లిక్ చేసి సో మనం ఒక బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే చేద్దాం సో మనం ఒక బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే మనకు అర్థమవుతుంది సో మనం ఒక టూ హండ్రెడ్ రూపీస్ విత్డ్రా చేద్దాం సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చేంజ్ దీనికంటే ముందుగా మనకి ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది ఇక్కడ సో మనం విత్ డ్రా పైన మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆప్షన్ అడుగుతుంది మంత్ర అని ఉంది చూడండి ఇక్కడ సో ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏ డివైజ్ కావాలి అని అడుగుతుంది సో మనం ఇక్కడ ఎవల్యూట్ పైన క్లిక్ చేద్దాం సో ఎవల్యూట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకుందాం బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని సో ఆధార్ నెంబర్ ఉంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేద్దాం సో తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది ఏదైనా ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సో అమౌంట్ ఎంటర్ చేసేసి సో మనం ఇప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి మనం ఒకసారి ఈ స్కాన్ ఫింగర్ పైన మనం క్లిక్ చేద్దాం సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్కానింగ్ డివైజ్ అడుగుతుంది సో స్కానింగ్ డివైజ్ అడగగానే మనకు ఇక్కడ స్కాన్ అవుతుంది డివైజ్ అయితే స్కాన్ అవుతుంది సో చూద్దాం ఒకసారి డివైస్ స్కాన్ అవుతుంది సో చూసిన తర్వాత దీని నెంబర్ అనేటువంటి మనకు కనబడుతుంది సో బ్లూటూత్ పేరింగ్ అనేటువంటిది అడుగుతుంది సో వచ్చిన తర్వాత ఇక్కడ లైట్ అనేది వస్తుంది సో ఇక్కడ ఎవల్యూ టు ప్రొడక్షన్ సర్వీస్ అనేసి ప్లీజ్ వెయిట్ ఇన్ ప్రాసెస్ అని అడుగుతుంది సో తర్వాత మనకు కీప్ అని ఇక్కడ లైట్ అయితే వచ్చింది సో మనం ఇక్కడ ఫింగర్ పైన క్లిక్ చేయడం జరిగింది సో క్లిక్ చేయగానే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుంది సో ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఆటోమేటిక్గా అయిపోయింది సో నేను ఇంకొక ట్రాన్సాక్షన్ చేసి చూపిస్తాను సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక బ్యాంక్ నుండి విత్డ్రా చేయాలనుకున్నప్పుడు సో నేను ఇప్పుడు ఒక బ్యాంక్ను అయితే చేంజ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనియన్ బ్యాంక్ నుండి నేను విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ యూనియన్ బ్యాంక్ పైన నేను క్లిక్ చేయడం జరిగింది సో యూనియన్ బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ని నేను విత్డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి సో క్లిక్ చేశాను తర్వాత మొబైల్ నెంబరు తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సో ఇక్కడ చూడండి నేను ఒక టూ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ నేను యూనియన్ బ్యాంక్ నుండి విత్డ్రా చేస్తున్నాను సో దీనికి దీనికి ఎలాంటి కనెక్షన్ లేదు జస్ట్ బ్లూటూత్ ద్వారా మాత్రమే కనెక్ట్ అయింది సో ఇది పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు చూడండి ఒకసారి మీరు సో ఇక్కడ ఫింగర్ పైన స్కాన్ చేశాను సో స్కాన్ ఫింగర్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది కన్ఫర్మ్ అడుగుతుంది సో ఆటోమేటిక్గా స్కాన్ అవుతుంది డివైస్ స్కాన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్గా దీనిపైన లైట్ అయితే వస్తుంది సో స్కానింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అక్కడ డివైస్ పైన బ్లింక్ అవుతుంది లైట్ బ్లింక్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తుంది ఓకే చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అవుతుంది సో ఆడి సర్వీస్ కనెక్ట్ కాగానే మనకి ఇక్కడ లైటింగ్ అయితే ఒక్కో అప్పుడప్పుడు బ్లింక్ అవుతుంది సో డైరెక్ట్గా మనకి స్కానింగ్ అనేటువంటి జరుగుతు లైట్ వచ్చింది సో నేను ఇప్పుడు ఫింగర్ పెట్టడం జరిగింది సో ట్రాన్సాక్షన్ అనేటువంటిది అక్కడ జరుగుతుంది సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేటువంటిది జరిగింది చూడండి సో ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని వచ్చింది సో మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వచ్చినాయి కావాలంటే మనం ఇక్కడ ప్రింట్ అండ్ ఆప్షన్ ఉంటుంది ప్రింట్ తీసుకోవచ్చు సో ఇది సో ఇలా సింపుల్గా మనం ఈ యొక్క డివైస్ని అయితే మనం కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క బ్లూటూత్ డివైస్ సో దీనికి మనం ప్రింటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ప్రింట్ ఇక్కడ షేర్ కస్టమర్ ప్రింట్ అన్నప్పుడు కన్ మనం ప్రింట్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రింట్ అండ్ ఆప్షన్ ఉంది చూడండి సో ఇక్కడ ప్రింట్ అండ్ ఆప్షన్ ద్వారా మనం ప్రింటర్ ఉంటే మనం బ్లూటూత్ ప్రింటర్ని కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం మనకు బ్లూటూత్ ప్రింటర్ కనెక్ట్ అవుతుంది అలాగే బ్లూటూత్ సంబంధించిన బయోమెట్రిక్ కూడా కనెక్ట్ అవుతుంది సో ఇదండి ఈ యొక్క ఐడెంటిఫైకి సంబంధించిన డివైజు సో ఒక్కసారి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది సో ఇది సింపుల్గా మనం కనెక్ట్ చేసుకునే విధంగా అయితే ఉంది యొక్క సింపుల్గా మనం ఎక్కడికైనా వేసుకుని వెళ్ళొచ్చు సో కేబుల్స్ అనేటువంటి ఉండవు కాబట్టి హ్యాపీగా మన మొబైల్స్ సో భారీ బడ్జెట్ తోటి మనం మొబైల్స్ అయితే పర్చేజ్ చేస్తుంటాం సో అలాంటప్పుడు మన మొబైల్కి సంబంధించిన ఛార్జింగ్ శాకెట్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామంది బాగా ఎక్కువ రోజుల నుంచి మన యొక్క ఈ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఐడెంటిఫై డివైస్ అనేటువంటిది చాలా యూజ్ఫుల్ డివైస్ సో ఇది మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరకట్లేదు ఈ డివైజెస్ అనేటువంటి సో మన దగ్గర అయితే స్టాక్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది సో మీకు ఒకవేళ కావాలంటే డైరెక్ట్గా నాకు కాల్ చేస్తాను చేయండి ఫ్రెండ్స్ సో కాల్ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇది మన కార్డి సర్వీస్ కూడా మనకు చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫ్రీగా డెలివరీ కూడా చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ అలాగే మీకు స్పైస్ మనీ పే పే వరల్డ్ పే నియర్ బై ర్యాపి పే అలాగే ఫినో పేమెంట్ బ్యాంక్ సంబంధించిన రిటైలర్ ఐడిస్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మంత్ర ఎంఎఫ్ఎస్ హండ్రెడ్ బయోమెట్రిక్స్ తర్వాత ఎవెల్యూ డివైసెస్ తర్వాత బ్లూటూత్కి సంబంధించిన ప్రింటర్స్ కానివ్వండి బ్లూటూత్ బయోమెట్రిక్ డివైసెస్ కానివ్వండి ఇలా ఏ ఐటమ్ కావాలనుకున్నా డైరెక్ట్ మన దగ్గర ఎప్పుడు స్టాక్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో ఒకవేళ ఏ డివైస్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ